వెల్కమ్ టు ఛానల్. ఈరోజు అరుదైనటువంటి శుభయోగాలతో సింహం, మకరంతో సహా ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చంద్రుడి రాశిలో సంచారం చేస్తాడు. ఈరోజు ద్వాదశ రాశుల వారిపై ఆరుద్ర నక్షత్రం ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడు కన్యారాశిలో ఉంటాడు. ఇదే సమయంలో కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వీటి యొక్క ప్రభావంతో కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి యోగాలు కలుగుతాయి, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మేనం వరకు కూడా ఈ రాశుల వారికి ఆసక్తికరమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారు తల్లిదండ్రులు ఏదైనా మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రలకు తీసుకువెళ్తారు. మీ జీవిత భాగస్వామితో ఏదైనా ఉద్రిక్తత ఉంటే అది ఆ రోజుతో ముగుస్తుంది. విద్యార్థులకు చదువుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. సీనియర్ల అవసరం ఉంటుంది. మీ వ్యాపారంలో కొన్ని పనులు చాలా బాగా పెండింగ్లో ఉంటే పూర్తి చేసేస్తారు. మీ పిల్లలు మంచి పని చేయటం చూసి మనసులో సంతృప్తి ఉంటుంది. మీరు సామాజిక కార్యక్రమాల కోసం కూడా కొంత డబ్బుకు వచ్చేస్తారు. ఈ కారణంగా మీ యొక్క కీర్తి మంతటా వ్యాపిస్తుంది. వృషభ రాశి వారు. ఈ రాశి వారికి ఉద్యోగులు చాలా వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కొందరు స్నేహితుల సహాయంతో డబ్బు లభించే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులకు ఇంకా పరిచయం చేయకపోతే ఈరోజు మీ వారిని పరిచయం చేయవచ్చు. ఈరోజు బంధువుల నుంచి ఆర్థిక లాభాలు వస్తాయి. మీ స్నేహితుల సహాయంతో వ్యాపారం వృద్ధిలోనికి వస్తారు. ఏదైనా అడ్డంకి ఏర్పడినట్లయితే అది ఈరోజు తొలగిపోతుంది. వ్యాపారంలో కూడా లాభదాయకమైనటువంటి కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి. వృషభరాశి వారికి 75% అదృష్టం వరుస్తుంది. రావి చెట్టు కింద దీపం వెలిగించండి. మిథున రాశి వారు. ఈ రాశి వారిలో వ్యాపారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే దీని కారణంగా భవిష్యత్తులో మీరు నష్టపోవాల్సి రావచ్చు. కాబట్టి చాలా ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. మీరు వ్యాపారంలో కూడా ఏదైనా రిస్క్ తీసుకోవాల్సి వస్తే దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. మీ తల్లి శారీరక బాధను అనుభవించవచ్చు. ఈరోజు సాయంత్రం మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. మీ సామాజిక కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొంటారు. 89% అదృష్టం వరుస్తుంది. సరస్వతి మాతను పూజించండి. కర్కాటక రాశి వారు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి సలహాలను సంప్రదించండి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. గత కొన్ని రాజులుగా మీరు కుటుంబంలో వ్యాపారంలో ఏదైనా ఉద్రిక్తత ఉంటే అది ఈ రోజుతో ముగిస్తుంది. మీ ధైర్యంతో కూడా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్కు సంబంధించి ఏదైనా కొత్త కోర్టులు నడుస్తున్నట్లయితే మీరు అందులో విజయం సాధిస్తారు. మీ భాగస్వామి కొన్ని బహుమతులు కొనుగోలు చేస్తారు. మీకు 84% అదృష్టం వరిస్తుంది. శ్రీకృష్ణుని పూజించండి. సింహరాశి వారు. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారులకు పెద్ద మొత్తంలో లాభాలు పొందుతారు. ఇది మీ యొక్క మీ సంపదను పెంచుతుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ కారణంగా మీ భవిష్యత్తు గురించి తక్కువ ఆందోళన చెందుతారు. మీ సోదరుడు లేదా సోదరుడి నుంచి కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీరు మీ కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ స్నేహితులు డబ్బు ఇవ్వాల్సి వస్తే దాన్ని తిరిగి పొందే అవకాశాలు తక్కువగా ఉన్నందున తెలివిగా పనిచేయాలి. ఈ రాశి వారికి 77% అదృష్టం వస్తుంది. పార్వతీదేవిని పూజించండి. కన్యారాశి వారు. ఈ రాశిలో వ్యాపారాలు అనేక రంగాలలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మీ యొక్క బిజీ షెడ్యూల్ మధ్య మీ ప్రేమ జీవితానికి సమయాన్ని వెతుకుతారు. అందులో మీ జీవిత భాగస్వామి సంతోషంగా కనిపిస్తారు. మీ పిల్లల నుంచి కూడా సంతృప్తికరమైనటువంటి వార్తలు వింటారు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీ ఇంటికి అతిథులు వస్తారు. దీనిలో కుటుంబ సభ్యులు బిజీగా కనిపిస్తారు. మీకు కొంత డబ్బు కూడా ఖర్చు అవుతుంది. 73% అదృష్టం వరుస్తుంది. వినాయకుని లడ్డూలు సమర్పించండి. తులారాశి వారు. ఈ రాశి వారికి ఉద్యోగులు కార్యాలయంలో కొత్త అవకాశాలు పొందుతారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. అనేక రంగాలలో ప్రజల మద్దతు లభిస్తుంది. మీరు ఒక ప్రత్యేక ఫంక్షన్కి హాజరవుతారు. అందులో మీరు ఒక పెద్ద వ్యక్తిని కలుస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలపై చర్చలు జరుగుతారు. మీరు మీ ప్రాంపత్యక విలాసాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీ ఆదాయం వ్యయాల మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవాలి. 82% అదృష్టం వరుస్తుంది. ఈరోజు సరస్వతి మాతను పూజించండి. వృశ్చిక రాశివారు. ఈ రాశివారు మీరోజు మీ పిల్లల భవిష్యత్తు, వివాహానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇందులో మీ జీవిత భాగస్వామి తల్లిదండ్రుల యొక్క సలహాలు అవసరము. ఆ తర్వాత మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు. ఉపాధి కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు ఈరోజు అద్భుతమైన అవకాశాలు పొందుతారు. మీ ఆరోగ్యం కూడా కొద్దిగా బలహీనం ఉంటుంది. బయట భోజనం చేసేటప్పుడు మీరు కొత్తగా ఉండాలి. మీ సన్నిహితులతో వాగ్విధానాలకు దూరంగా ఉండండి. లేకుంటే మీరు నష్టాలు చవిచూడక తప్పదు. 88% అదృష్టం వరుస్తుంది. ఈరోజు మీరు తెల్లని వస్తువులను దానం చేయాల్సి ఉంటుంది. ధనుసు రాశి వారు. ఈ రాశి వారికి ఈ రాశి వారిలో వ్యాపారస్తులు వ్యాపారం గురించి ప్రయాణం చేయవలసి వస్తుంది. దీనివల్ల మీకు మంచి లాభాలే రాబోతూ ఉన్నాయి. ఈరోజు మీ తండ్రి సలహా ప్రకారం మీరు వ్యాపారంలో దీర్ఘకాలిక పని పూర్తి చేసుకుంటారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి అవకాశం ఉంది. మీ పిల్లలు సామాజిక సేవ చేయడం చూసి సంతోషం వ్యక్తం చేస్తారు. రుణం తీసుకునేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క సమయంలో మీ తల్లితో మీకు వాగ్విధనం ఉండవచ్చు. మీ మాటలు నియంత్రించాల్సి వస్తూ కూడా ఉంటూ ఉంటుంది. 81% అదృష్టం వరుస్తుంది. శివలింగానికి పాలు సమర్పించండి. మకర రాశి వారు. మకర రాశి వారి ఉద్యోగులకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎన్నో అద్భుతమైన మెరుగైనటువంటి ఫలితాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఏ పని, మీ పని ఏదైనా సరే చాలా కాలంగా పెండింగ్లో కనుక ఉన్నట్లయితే అది కూడా ఈరోజు మీరు పూర్తి చేసేస్తారు. మకర రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభించింది. మీరు కుటుంబ సభ్యుల కోసం కూడా పార్టీలు చేసుకుంటారు. దీనికోసం మీరు కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. వివాహం చేసుకునే వారికి ఈరోజు నుంచి వివాహ ప్రతిపాదనలు రాబోతూ ఉన్నాయి. వివాహం నిశ్చయం అవుతుంది. మీరు మీ తల్లిదండ్రులకు సేవ చేయడానికి పూనుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి రాబోతూ ఉంది. రాశి వారికి అదృష్టం 90% వరించబోతూ ఉంది. వీలు ఉన్నప్పుడు గోమాతకు పచ్చిగడ్డ తినిపించడం వలన అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశివారు కుంభరాశివారు. కుంభరాశి వారికి అనేక రంగాలలో లాభదాయక అవకాశాలు పొందబోతూ ఉన్నారు. అయితే మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు తప్పకుండా ప్రమోషన్స్ వస్తుంది. మీ శత్రువుల్లో కొందరు మిమ్మల్ని వేధించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. మీరు మీ పాత స్నేహితులను కూడా కలుసుకుంటారు. మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు. మీ కుటుంబంలోని చిన్నపిల్లలతో ఆడుకుంటూ సాయంత్రం సరదాగా కూడా గడుపుతారు. 98% అదృష్టం తప్పకుండా వరుస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు రావి చెట్టుకు పాలు కలిపినటువంటి నీటిని సమర్పిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీనరాశివారు, ఈ రాశి వారికి అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది. సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీరు పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. మీ మనసులో ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చగలుగుతారు. మీరు మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఏదైనా సరే క్లిష్ట సమస్యకు పరిష్కారం కనుగొనడంలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడానికి కూడా ఆలోచిస్తున్నట్లయితే దాన్ని కూడా ఈరోజు మంచిగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మీనరాశి వారికి సమస్యల నుంచి బయటపడతారు. విశేషమైనటువంటి కృషితో ముందడుగు వేస్తారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. 66% అదృష్టం వరిస్తుంది. గాయత్రి మంత్రాన్ని పఠించడం వలన జీవితంలో ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ రాశుల వారికి కొన్ని రాశుల వారికి అనుకూలంగాను కొన్ని రాశుల వారికి మిశ్రమంగాను కనిపించబోతూ ఉంది. వీడియోస్ లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.